సరే నా అంచనా నేనే గెలుస్తా ఆయన గెలవడని నేను చెప్తున్నా మీకు. పొరపాటున కేసీఆర్ గారు గెలిచిర్రు అనుకోండి, మెదక్ ఎంపీ ఉంచుకుంటాడా, గజ్వేల్ ఎమ్మెల్యే ఉంచుకుంటాడా? గజ్వేల్ ఎమ్మెల్యే రిజైన్ చేస్తాడు, గెలుస్తుందా టీఆర్ఎస్ మళ్ళీ అక్కడ? 100కి 100% భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు. ఒక ఎమ్మెల్యే సీటు పోయిందా? పోయింది. లేదు, కేటీఆర్ గారే పోటీ చేసిర్రు, కేసీఆర్ గారు పోటీ చేయలే, కేటీఆర్ గారు పోటీ చేసిర్రు. కేటీఆర్ గారు గెలిచిర్రు అనుకోండి పొరపాటున, మళ్ళీ చెప్తున్నా పొరపాటునే టీఆర్ఎస్ గెలుస్తుందనే మాటతో నేను ఏకీభవించాను. పొరపాటున గెలిచింది అనుకోండి, సిరిసిల్ల రిజైన్ చేయాలనా? సిరిసిల్ల రిజైన్ చేస్తే మళ్ళీ పొరపాటున వీళ్ళు గెలుస్తారా? వీళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది సిరిసిల్ల. సిద్దిపేట ఆయన్నే పోటీ చేసిండు అనుకోండి. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి 3 సార్లు ఓడిపోయిండనే సింపతి ఉంది. మొన్న కూడా దగ్గర దాకా వచ్చిండు, 100,000 మెజార్టీలు ఉన్న కేటీఆర్ అనేట ఆయనని 25,000 ఓట్ల మెజార్టీకి తగ్గించిండు కేకే మహేందర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఫస్ట్ టైం పోటీ చేసిన 2009లో అదే కేకే మహేందర్ రెడ్డి చేతిలో 170 కోట్లతో గెలిచిండు ఇదే కేటీఆర్. మీరు ఏదో గొప్పలు చెప్తారా? ఏంది వాస్తవాలు ఎందుకు ఉన్నారు మీరు? భూమి మీద ఎందుకు ఉండరు మీరు? పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలిచిండు కేటీఆర్ అనేది ఆయన మొదటిసారి. ఇప్పుడు ఎన్ని ఎట్లతో గెలిచిండు సిరిసిల్లలో 2009లో? తీ గణాంకాలది, 170 కోట్లతో గెలిచిండు. అందులో పోస్టల్ ఓట్లతో గెలిచిండు ఆయన సిరిసిల్లలో. ఇంకా ఆయనకు స్థానం ఎక్కడిది? ఇంకా బేసికలీ హీ హాజ్ నో కనెక్షన్ విత్ సిరిసిల్ల. ఏదో అట్లా బలవంతంగా రుద్దిరు సిరిసిల్ల ప్రజల మీద. కేకే మహేందర్ రెడ్డి అంటే మొన్న నిన్ను ఏది ఎడికి తీసుకొచ్చిండు? ఎక్కడికి తీసుకొచ్చిండు నిన్ను? నీ 100,000 ఓట్ల మెజార్టీ 25,000 మెట్ల మెజార్టీకి తగ్గించిండు. గజ్వేల్ ఏముంది నీకు? 2000 బీజేపీలో కానీ మాట్లాడిరు మీరు, 2007కి వచ్చినాయి, 66,000 కాడికి వచ్చినాయి. ఎంత పోయింది నీ మెజార్టీ? కామారెడ్డిలో నిన్ను ఎవరు ఒడగొట్టిరు? బీజేపీ కార్యకర్తనే కదా నిన్ను ఒడగొట్టింది. అసలు మీకు ఎందుకు వేయాలి? రేపు మీ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తాడని అడగరా జనం? ఎందుకు వేయాలి అంటారు? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎప్పుడు పార్టీ మారదామా అని చూస్తారు తప్ప ఏం చేసుకుంటారు మీరు ఆ ఎమ్మెల్యేని? అందుకని టీఆర్ఎస్ హ్యాజ్ లాస్ట్ ఆర్ బీఆర్ఎస్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ రెలెవెన్సీ ఇన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి 17 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది. అందుకనే రోజుకో డ్రామా, రోజుకో నాటకము, కేసీఆర్ వచ్చి గజ్వేల్ ఇంట్లుంటాడని, కేసీఆర్ మెదక్కి వెళ్ళి పోటీ చేస్తాడని, కేటీఆర్ సికింద్రాబాద్లో చేద్దామా, మల్కాజ్గిరిలో చేద్దామా, కరీంనగర్లో చేద్దామా అని సర్వేలు చేసుకుంటుండని, మేకపోతు గాంభీర్యాలు చేస్తున్నాడు తప్ప ఎవ్వరు అక్కడ మనస్ఫూర్తిగా పోటీ చేస్తానికి సిద్ధంగా. నిజంగా అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మంచాన పడి ఉన్నాడు, ఒక ఇంటికి పరిమితమై ఉన్నాడు, కానీ బయటికి వస్తుండు అంటే అటు బీజేపీ వాళ్ళ గుండెల్లో కావచ్చు, అటు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో కావచ్చు, రైళ్లు పరిగెడుతున్నాయా లేదా? ఇప్పుడు 2001 నుంచి కేసీఆర్ అనేటైతే బయటనే తిరిగిండు కదా, ఇంట్లోనైతే లేడు కదా. అప్పుడు గుండెలు జారిపోయి అందరు పోటీ చేసే వాళ్ళు అయితే వారిపోలేదు కదా. మరి అట్లయితే కామారెడ్డిలో మేము బీఫామ్ ఇయ్యము, వెంకటరమణారెడ్డి గారు పోటీ చేయరు కదా. కేసీఆర్ వచ్చిండని అందరు భయపెట్టి దుకాణాలు బంద్ చేసుకుని పోవాలి కదా. ఏం మాట్లాడతారు క్రాంతి మీరు? జనం అట్లా లేరు, జనం చాలా తెలివికల్లేళ్ళు. 10 సంవత్సరాల మీ పాలనలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా జనాల ముందు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 4 రోజుల పాలనలో విసుగు చెంది ఉన్నారు జనాలు, చాలా మంది ఆటో కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నాము. పాత కేసీఆర్ఏ మంచిగుండే 15 పాలనలో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అని అంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయినా, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు ఆయనను మీరేం చేయలేరు, ఆయనే ఉంటాడు. ఒకవేళ అట్లాంటి లోపాలు ఏమైనా ఉంటే ఆయన సరిదిద్దుకుంటాడా, ప్రభుత్వాన్ని గాలికి వదిలేస్తాడా? అది మారి విఘ్నత వదిలేయాలి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, నేను ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. 4 రోజులలోనే ఎందుకు అంత తొందరపడుతున్నారు మీరు? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఒక రోజులో ఏం రాదు, ఒక 4 రోజులలో ఎవడేం చేయలేడబ్బా, చేయలేడు అంటున్నా. 4 రోజులకు అసెంబ్లీ కూడా పెట్టలే కేసీఆర్ అనేట ఆయన 2014లో గెలిచినాక. 2018లో గెలిపితే 6 నెలలకు మంత్రి పదవులు వేయలే కేసీఆర్ అనేటోడు ఏమని కలవనే లేదు. అంటే ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏకీభవిస్తున్నారా ఈ విషయంలో? నేను అదే అంట క్రాంతి, మీతో నిబ్బంది ఏంటంటే మీడియా మిత్రులతోటి 4 రోజులలో ఏం కామెంట్ చేయలేను అంటే రేవంత్ రెడ్డి మంచోడు అని రఘునందన్ అన్నాడని మీరు అవి తమ్ము నెయ్యి పెట్టుకుని దాన్ని ప్రచారం చేసుకుంటారు. ఇదేం పద్ధతి? పెళ్లి చేసుకుంటావు, 4 రోజులు అవుతుంది, పిల్లలు వస్తారా? నేను ఉంటుందా అసలు మాట్లాడుకుంటే? ఒక మాట మాట్లాడుకుంటే ఒక పద్ధతి ఉండాలి కదా క్రాంతి, వస్తారా? రారు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. టర్మ్ 5 సంవత్సరాలు పెట్టిర్రు, ప్రజల వాళ్ళకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఒక భారతీయ జనతా పార్టీ